హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్ నా పేరు మధు ఈరోజు మనం మన ల్యాండ్ లింక్ డాక్యుమెంట్స్ అందరికీ అవసరం పడుతుంటాయి బట్ మనకి డాక్యుమెంట్ నెంబర్ గుర్తుండదు దాన్ని తీసుకుందామంటే మనం ఎక్కడనో సెక్యూరిటీ ప్లేసెస్లో పెడుతుంటాం కానీ టైంకి అది తీసుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అవి ఇవి పెద్ద ప్రొసీజర్ అండి కానీ మనకి ఇమ్మీడియట్ మన ఈసీ కావాలి ల్యాండ్ డీటెయిల్స్ కావాలి అంటే వితౌట్ డాక్యుమెంట్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలో నేను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను డాక్యుమెంట్ నెంబర్ ఏం అవసరం లేదండి కేవలం సర్వే నెంబర్ ఉంటే సరిపోతుంది సర్వే నెంబర్ డిస్టిక్ మండల్ విలేజ్ మీది సర్వే నెంబర్ ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ గూగుల్లో సేల్ డీట్ తెలంగాణ అని టైప్ చేయండి చేస్తే డీట్ డీటెయిల్స్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేయండి అని వస్తుంది దీని మీద క్లిక్ చేయండి ఓకే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఓకే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది లే లేఅవుట్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్కి కూడా చూసుకోవచ్చండి కానీ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే విషయం చెప్పాను ఇప్పుడు మీకు కాబట్టి మనము డాక్యుమెంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోకుండా లేఅవుట్ ప్లాట్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా మాది మేడ్చల్ డిస్టిక్ అండి మేడ్చల్ మల్కాజ్గిరి సెలెక్ట్ చేసుకుంటున్నాను మాది వచ్చేసి కుర్బుల్లాపూర్ అండి కుత్బుల్లాపూర్ విలేజ్ వచ్చేసి గాజుల రామారామండి సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్లాట్ నెంబర్ కూడా అవసరం లేదండి టూ సెవెంటీ ఫోర్ ఇక్కడ సబ్మిట్ మీకు ఫ్లాట్ నెంబర్ కూడా గుర్తుండకపోతే ప్లాట్ నెంబర్ గుర్తుంటే ఒక నిమిషం మాది థర్టీ త్రీ అండి ఎగ్జాంపుల్ థర్టీ త్రీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఈ విధంగా చూడండి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది గాజుల రామారం దే దేవులపల్లి సత్యవాస్ ఇదండి మూడు లింకులు ఉన్నాయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్లాట్ నెంబర్ గుర్తు సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ గుర్తున్నట్టయితే ఒకవేళ మీకు సర్వే నెంబర్ గుర్తుండి ప్లాట్ నెంబర్ కూడా గుర్తుండకపోతే కొంచెం సర్చ్ చేసి వెతుక్కోవాల్సి వస్తుంది కానీ మీ లేఅవుట్లో ఉన్న ఆల్ ప్లాట్స్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతుంది దాంట్లో మీ నేమ్ సర్చ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అదేలా చూద్దాం ఇప్పుడు లేఅవుట్స్ ప్లాట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి సెలెక్ట్ చేసుకున్నాం కుత్బుల్లాపూర్ సారీ ఇక్కడ లేఅవుట్స్ ప్లాట్స్ మేడ్చల్ ఇప్పుడు మనకి ఓన్లీ లేఅవుట్ అని సెలెక్ట్ చేసుకోండి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఇప్పుడు ప్లాట్ నెంబర్ కూడా ఐడియా లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంతకుముందు చేసిన విధానం ప్రకారం ప్లాట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనది మాత్రమే ఆ లేఅవుట్లో ఉన్న ఉన్న ప్లాట్ మనది పర్టికులర్గా నెంబర్ ఎంటర్ చేసాం కాబట్టి మనది మాత్రమే చూపించింది వితౌట్ డాక్యుమెంట్ నెంబర్ ఇప్పుడు ప్లాట్ నెంబర్ కూడా లేకపోయినట్టయితే లేఅవుట్లో ఉన్న ప్లాట్స్కి సంబంధించిన ఆల్ ట్రాన్సాక్షన్స్ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది దాంట్లో మీ ప్లాట్ నెంబర్ సారీ మీ నేమ్ ప్రకారంగా స సర్చ్ చేసి తీసుకోవచ్చు ఇది కొంచెం సర్చింగ్ టైం తీసుకుంటుంది మీకు అంతే మీ ప్లాట్ నెంబర్ గుర్తున్నట్టయితే కొంచెం ఈజీగా మీదే మాత్రమే ఓపెన్ అవుతుంది మండల్ కుత్బుల్లాపూర్ విలేజ్ గాజుల రామారం సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫోర్ ఓకే ఓకే ఫ్రెండ్స్ నా మీరు ప్లాట్ నెంబర్ గుర్తులేదు కాబట్టి సబ్మిట్ చేసేయండి కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఆ లేఅవుట్కి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూసారా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాట్స్ రిజిస్టర్డ్ ఇన్ లేఅవుట్ బియరింగ్ సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ గాజుల రామారం విలేజ్ ఓకే కుత్బుల్లాపూర్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ఎస్ఆర్ఓ నెంబర్ అదండి ఇద్దండి చూడండి నెంబర్ వన్ నుంచి ఈ విధంగా ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇదిగోండి డాక్యుమెంట్ నెంబర్ టూ 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 ఎయిట్ డబల్ ఫోర్ టూ టూ థౌజండ్ ఫోర్లో రిజిస్ట్రేషన్ అయింది ఇట్లా ఈ విధంగా ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి కావాల్సి ఉంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి